వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా దేశీ రుచుల చిరునామా. సో మరి ఈ రోజు ఎపిసోడ్ ని స్టార్ట్ చేద్దామా? కేరళ రెసిపీస్ కదా. సో మరి కేరళ రెసిపీస్ లోని ఒక చక్కటి రెసిపీతో ఈ రోజు నేను మీ ముందుకు వచ్చేసాను. ఆ రెసిపీ పేరు ఏంటంటే, హా, చాలా వెరైటీ వెరైటీగా ఉంటాయి కదా రెసిపీస్, ఇది కూడా అలాగే వెరైటీగా ఉంటుంది. ఆ రెసిపీ పేరు అజింగపాయర్ భుజంగ పురట్టి. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. సో మరి ఈ రెసిపీని మనం బీన్స్ తో తయారు చేసుకుంటున్నాము. చెప్పాను కదా ఈ క్విజిన్ లో అన్ని కూడా వెజిటేరియన్ రెసిపీసే ఉంటాయి. సో గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా, నేను కూడా చాలా కష్టపడి గుర్తుపెట్టుకున్నాను. ఓకే, సో స్టవ్ ఆన్ చేసుకుందాం. కొంచెం కోకోనట్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కాస్త హీట్ అవ్వాలి. ఓకే, కేరళైటీస్, ఇంకో విషయం చెప్పాలండి, రాష్ట్రాలు ఎన్నో విడిపోతూ ఉంటాయి కదా. మన భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు కలిసిన్నవి, తర్వాత విడిపోయి, ఇది మీ అందరికీ బాగా తెలుసు. అయితే ఒకప్పుడు కేరళ తమిళనాడు కలిసి ఉండేటువంట, కానీ ఎందుకు విడిపోయారు అంటే నాకు మొత్తం రీజన్స్ తెలియదు, కానీ ఒక రీజన్ మాత్రం తెలుసు. అదేంటి, కేరళ తమిళనాడు కలిసి ఉండేటప్పుడు కూడా తమిళ్ లాంగ్వేజ్కి ఎక్కువ ప్రామినెన్స్ ఇచ్చేవారంట. మలయాళం ఎవరు మాట్లాడేవారు కాదంట, అంతా తమిళే మాట్లాడమనేవారంట. అప్పుడు రాజులు కూడా తమిళే మాట్లాడేవారంట. సో దీనికి కాస్త హర్ట్ అయిన వాళ్ళు, మా రాష్ట్రంలో మేము, అంటే మా రాష్ట్రాన్ని మాకు ఇచ్చేసేయండి, మేము విడిపోతాం, మా భాష మలయాళి, మేము ఆ భాషని ఎక్కువగా ఇష్టపడతాం కాబట్టి విడిపోదాం అని చెప్పి విడిపోయారంట. ఒకప్పుడు తమిళ కేరళ కలిసే ఉండేటివి అనమాట, అంటే మన తమిళనాడు అండ్ కేరళ అనమాట. ఇలా ఒక కారణంతో వాళ్ళు విడిపోయారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇక్కడైతే లిటరసీ రేట్ చాలా ఎక్కువ, బాగా చదువుకుంటారు. అండ్ మన వరల్డ్లో ఉన్న డిఫరెంట్ కంట్రీస్లోని మీకు ఏ అంటే ఎక్కడ ఏ స్టేట్ వాళ్ళైనా కనిపిస్తారో లేదో తెలియదు, కానీ కంపల్సరీగా మీరు ఏ కంట్రీకి వెళ్ళినా కేరళటీస్ మాత్రం ఉంటారండి. వీళ్ళు బాగా స్ప్రెడ్ అయి ఉన్నారు, ఎందుకంటే బాగా చదువుకుంటారు కాబట్టి వివిధ దేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటూ హ్యాపీగా సెటిల్ అయ్యారు. ఓకే, ఆయిల్ బాగా హీట్ అయింది. అయితే వీళ్ళు ద్రవిడియన్ అండ్ ఆరియన్ కల్చర్స్ని ఫాలో అవుతూ ఉంటారంట. కొంచెం ఆవాలు వేసుకుందాం. ఆ తర్వాత అల్లం ముక్కలు, వెల్లుల్లి, కరివేపాకు. చాలా సింపుల్గా ఉన్నాయి కదా వీళ్ళ రెసిపీస్ అన్ని, పెద్ద పెద్ద ప్రాసెస్లు అయితే లేవు. ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఇంకా వీళ్ళు ఎక్కువగా చేసుకునే ఫెస్టివల్స్, సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్స్ ఏంటి అంటే, ఒకటి విషు, ఇంకోటి ఓనం. వీళ్ళకు కూడా విషు అనే పండుగ మార్చ్ ఈ టైంలో, మార్చ్ ఏప్రిల్ టైంలోనే వస్తుందంట. అండ్ ఈ టైంలో వీళ్ళు ఈ సెలబ్రేషన్స్లో ఏం చేస్తారంటే, కొత్త పంట చేతికొచ్చే టైం అంట వీళ్ళకి. అండ్ వీళ్ళు కూడా వేప రసంతో తయారు చేసుకునే రెసిపీని తింటారంట. మనం ఎలా ఉగాది రోజు ఉగాది పచ్చళ్ళ వేపపు వేసుకుంటాం, అలాగే వీళ్ళు కూడా ఈ ఫెస్టివల్ రోజు వేప రసంతో తయారు చేసుకునే రెసిపీని తింటారు. కాకపోతే వాళ్ళు దాన్ని విషు అని అంటారు. అలాగని ఇది వాళ్ళ న్యూ ఇయర్ అని అనుకోగలరు, కాదు కాదు, వాళ్ళ న్యూ ఇయర్ వేరు. సో తర్వాత వచ్చేది ఓనం, వీళ్ళకి చాలా ఇష్టమైన ఫెస్టివల్ ఓనం. సో ఇవి బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఏం చేయాలంటే బీన్స్ వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఈ రెసిపీని కాస్త సిమ్లో పెట్టి కుక్ చేయండి. సో ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. అండ్ చెప్పాను కదా ఈ రెండు ఫెస్టివల్స్ అంటే వీళ్ళకి చాలా ఇష్టం. ఇది కాక అక్కడ క్రిస్టియన్స్ కూడా ఉంటారు కాబట్టి క్రిస్మస్ని, గుడ్ ఫ్రైడే ఇలాంటివన్నీ సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ముస్లిమ్స్ కూడా ఉంటారు కాబట్టి బక్రీద్ అండ్ వాళ్ళకు వచ్చే ఫెస్టివల్స్ అన్ని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు, ఈద్ అలాంటివి. అండ్ ఇక్కడ మెయిన్ ఆక్యుపేషన్ ఏంటి అంటే అగ్రికల్చర్ మీద ఎక్కువ డిపెండ్ అవుతారని చెప్పాను కదా. కొత్త కొత్త అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ కానీ లేకపోతే అగ్రికల్చర్ ఫార్మింగ్ సిస్టమ్స్ని కానీ వీళ్ళు ఎప్పుడూ తరచూ అప్డేట్ అవుతూ ఉంటారంట.
అండ్ ఇంకోటి ఏంటంటే సునంద అని ఫార్మింగ్లోని టెక్నిక్స్ని డైరీ ప్రోడక్ట్స్ ఇంక్రీజ్ చేయడం కోసం వీళ్ళకి క్యాటిల్ బ్రీడింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఏంటంటే గవర్నమెంట్ సునందని అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి క్యాటిల్ బ్రీడింగ్ గురించి, అందులో ఉన్న న్యూ టెక్నిక్స్ గురించి, అలాగే ప్రొడక్షన్ ఎక్కువ రావాలి అంటే ఎలా చేయాలి ఇలాంటివన్నీ కూడా గవర్నమెంట్ అండర్టేక్ చేసి వీళ్ళకి చాలా హెల్ప్ చేస్తుందంట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అక్కడ పొల్యూషన్ చాలా తక్కువ అని చెప్పాను కదా, ఎందుకంటే రోడ్ కన్నా వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పొల్యూషన్ తక్కువ. అండ్ దాంతోపాటు వీళ్ళు ఆర్గానిక్ ఫార్మింగ్కి ఎక్కువగా ఇష్టపడతారంట. అక్కడ జనరల్గా పెస్టిసైడ్స్ యూజ్ చేసి ఫార్మింగ్ చేయడానికి ఇష్టపడరంట, ప్రాపర్ ఆర్గానిక్ ఫార్మింగ్. ఆబ్వియస్లీ ఎప్పుడైతే పొల్యూషన్ లేదో వాటర్ చాలా నీట్గా ఉంటుంది, పొల్యూట్ అవ్వకుండా ఉంటుంది, ఎయిర్ కూడా పొల్యూట్ అవ్వకుండా ఉంటుంది కదా. ఆబ్వియస్లీ అక్కడ మనకి జబ్బులు అవి కూడా చాలా తక్కువగా ఉంటాయి అండ్ పెస్టిసైడ్స్ యూజ్ చేయకుండానే పంటలు చక్కగా పండుతాయంట. సో కేరళ మొత్తం ఎక్కడ వెహికల్స్ ఉండవా అంటే నో, మీరు పొరపాటు పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వాటర్ ఎక్కువగా ఉంటుంది. కొచ్చిన్ తీసుకున్నాం అనుకోండి, ఆల్మోస్ట్ మనకి హైదరాబాద్ సిటీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అనమాట. బీ ట్రాఫిక్, పొల్యూషన్, పాపులేషన్ డెవలప్మెంట్, ఇండస్ట్రీస్, కంపెనీస్, షాపింగ్, ఇవన్నీ కూడా మనం కొచ్చిన్లో చూస్తాం. అండ్ మిగిలిన ప్లేసెస్లో ఏంటంటే వాటర్ ఎక్కువ ఉండడం వల్ల మనకి కాస్త రోడ్ పార్ట్ తక్కువ కాబట్టి వెహికల్స్ తక్కువ అండ్ అలాగే పొల్యూషన్ తక్కువగా ఉంటుంది. ఎవరైతే ఊళ్ళలో ఉంటారో వాళ్ళకి గ్రీనరీ చాలా ఎక్కువగా ఉంటుందండి. అండ్ నేను ఇంకొకటి విన్నాను, వీళ్ళు సిక్ అవ్వడం, హాస్పిటలైజ్ అవ్వడం చాలా తక్కువ అంట, మైట్ బి వెదర్ వల్లేమో. అయితే దీన్ని బట్టి నాకు ఇంకొకటి అర్థమైంది, మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది, అదేంటంటే మనకి ఇన్ని రకాల జబ్బులు, జ్వరాలు, వైరల్ ఫీవర్లు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మెయిన్ పొల్యూషన్ వల్ల, బీట్ వాటర్ ఎయిర్. సో మన గాలిని మన నీటిని మనమే పొల్యూట్ చేసుకుని ఆ తర్వాత జబ్బులతో చాలా బాధపడుతున్నాం. అక్కడ గ్రీనరీ వల్ల, పొల్యూషన్ తక్కువ ఉండడం వల్ల చాలా తక్కువగా సిక్ అవుతూ ఉంటారంట. నాకు ఒక ఐడియా వచ్చింది, నేను అక్కడికి వెళ్ళి ఒక చిన్న ఇల్లు కొనుక్కొని అక్కడే ఉంది సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాను, చక్కగా ఓ బోట్ కూడా కొనుక్కుంటాను, అక్కడే నీటిలో తిరగచ్చు. సరే ఈ ప్లాన్లన్నీ నేను వేసుకుంటాను, కానీ ఇది కుక్ అవ్వడం కొంచెం టైం పడుతుంది. సరే కానీ నేను కేరళ వెళ్ళే ప్లాన్ని పోస్ట్పోన్ చేసుకున్నానండి. నేను అక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ ఈ రెసిపీస్ మీకు ఎవరు పరిచయం చేస్తారు చెప్పండి, నేను ఉన్నాను కాబట్టి కదా ఇన్ని రకాల రెసిపీస్ని పరిచయం చేస్తున్నాను. సో వాట్ ఎవర్, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం. ఓకే, బాగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం సాల్ట్, అలాగే కొంచెం కారం కొంచెం వేసుకుందాం. ఓకే, బాగా మిక్స్ చేసుకొని ఇవి ఇలా చక్కగా ఫ్రై చేసుకున్నాం కదా, చాలా కొంచెం ఆయిల్లోని ఫ్రై చేసుకున్నాను. సో కేరళ హర్బ్స్ కూడా చాలా ఫేమస్ అండి. ఆయుర్వేదిక్ ఆయిల్స్ కానీ, ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్కి కానీ, ఆయుర్వేదిక్ మెడిసిన్స్కి కానీ కేరళ చాలా ఫేమస్ అన్నమాట. ఎందుకంటే కొన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఎస్పెషలీ క్యాన్సర్స్ కూడా కేరళ వెళ్ళి క్యూర్ అయ్యి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. ఇక్కడ కుదరదు, ఇంకా వాళ్ళకి ట్రీట్మెంట్ చేయలేము, వాళ్ళు బ్రతకరు అని చెప్పిన కండిషన్లో తీసుకెళ్తే కూడా అక్కడికి వెళ్ళాక నయం అవుతుందన్నమాట. సో అలాంటి హర్బ్స్ అన్ని, చాలా మెడిసినల్ హర్బ్స్ అన్ని కూడా మనకి కేరళలో దొరుకుతాయంట. ఓకే, వాట్ ఎ నైస్ ప్లేస్. మైట్ బి ఆ క్లైమేట్ అది బాగా ఫేవర్ చేస్తూ ఉంటుందేమో. క్లైమెటిక్ కండిషన్స్ బట్టే కదా ఏదైనా మనం పెంచగలుగుతాం మొక్కలైతే. సో మరి హర్బ్స్ అన్ని అక్కడ బాగా పెరుగుతాయి అంటే కుడ్ బి క్లైమెటిక్ కండిషన్స్. ఓకే, చక్కగా ఫ్రై అయింది, ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. అచ్చింగ పాయర్ ముజుంగు పురట్టుకి కావలసిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసేయండి. అచ్చింగ పయార్ ముజుకు పురట్టికి కావలసిన పదార్థాలు: బీన్స్ 1 కప్పు, కొబ్బరి నూనె 2 టీ స్పూన్లు, ఆవాలు 1/2 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, వెల్లుల్లి 4, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత. అచ్చింగ పయార్ ముజుకు పురట్టి తయారు చేసుకునే విధానం: ఒక ప్యాన్లో కొబ్బరి నూనె వేసి వేడెక్కాక ఆవాలు, అల్లం, వెల్లుల్లి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త వేయించుకోవాలి. ఆ తర్వాత బీన్స్ వేసి మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి. ఆ తర్వాత ఉప్పు, కారం వేసి కాస్త ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే అజింగ పయార్ ముజుక్కు పొరట్టి రెడీ. అజింగ పాయర్ ముజింగు పురట్టుకి కావలసిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసారు కదా, మరి ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. సో బీన్స్, బీన్స్లో మనకి హై ఫైబర్ ఉంటుంది అండ్ విటమిన్స్ కూడా ఉంటాయి, చాలా రకాల న్యూట్రియన్స్ ఉంటాయి.
బీన్స్ తో కొన్ని రకాల రెసిపీస్ మనం రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటాం. ఇదైతే చాలా ఈజీ, చాలా ఫాస్ట్ గా చేసుకోవచ్చు. సో మరి టేస్ట్ ఎలా ఉందో చెప్తే మీరు సాటిస్ఫై అయ్యి ట్రై చేస్తారు కదా. ఇప్పుడు టేస్ట్ చెప్తాను. అంతేనా, కోకోనట్ ఆయిల్ కుక్ చేసాం కదా, కొంచెం డిఫరెంట్ గా ఉంది. చాలా బాగుంది. అల్లం, వెల్లుల్లి, కరివేపాకు ఫ్లేవర్ తెలుస్తూ కారం వేసుకున్నాము. సో కొంచెం కొంచెం స్పైసీగా చాలా చాలా బాగుంది. ఇది సాంబార్ రైస్, దాల్ రైస్తో తీసుకోవచ్చు, లేదా సైడ్ డిష్లా తీసుకోవచ్చు. డైటింగ్ చేసే వాళ్ళు సాలడ్స్ని తినాలనుకుంటారు కదా, సో ప్రాపర్ సాలడ్స్ అంటే పచ్చి పచ్చివి తీసుకుంటారు చూడండి, కొంచెం కష్టంగా ఉంటుంది అలా తినాలంటే. సో ఇలా లైట్ కుకింగ్ చేసుకుని ట్రై చేయండి. అండ్ కోకోనట్ ఆయిల్ చాలా మంచిదని చెప్పాను కదా, మీరు ఈ రెసిపీ చేసుకుంటే నార్మల్ రిఫైన్డ్ ఆయిల్ కాకుండా కోకోనట్ ఆయిల్ని యూజ్ చేయండి. కోకోనట్ ఆయిల్ తాగితే మంచిదే, ఫేస్కి అప్లై చేసుకున్నా సరే మంచిదే, అండ్ హెయిర్కి అప్లై చేసుకున్నా మంచిదే. సో అందమైన జుట్టు కావాలి, అందమైన ముఖం కావాలి, అందంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం చేయాలి, కొబ్బరిని, కొబ్బరి నూనెని, అలాగే కొబ్బరి నీరుని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. అంటే కేరళ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అందుకే కాస్త ఆ పేరుకి వాల్యూ ఇచ్చి కొబ్బరి గురించి కూడా చెప్పాలిగా, అందుకే చెప్పేశా. మళ్ళీ ఎపిసోడ్ చూడాలనుకుంటే లాగ్ ఆన్ టు www.facebook.com/etvabiruchi, www.youtube.com/etvabiruchi లో మళ్ళీ చూడండి. చూసారు కదండి, వాల్టి టేస్ట్ ఆఫ్ ఇండియా దేశీ రుచుల చిరునామా. సో మరి ఇలాంటి మంచి మంచి హెల్తీ రెసిపీస్ ని ప్రతిరోజు ట్రై చేస్తూ ఉండండి. నెక్స్ట్ వీక్ మరొక క్విజన్ కి సంబంధించిన రెసిపీస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ ఈటీవీ అభిరుచి. బాయ్ బాయ్.